అందరికీ జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు ఎంఎస్ ఫైవ్ న్యూస్. వారు కనిపించిన తర్వాతే మనకి సంక్రాంతి పండుగ దగ్గరలోనే ఉందన్న విషయం గుర్తొస్తుంది. ముఖ్యంగా హిందువులకు సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ లెక్క. ఈ పండుగలోనే హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు, రంగవల్లులు ప్రధాన అట్రాక్షన్లు. అయితే ఇందులో ముందుగా మనకి సంక్రాంతి పండుగని దగ్గరలోనే ఉందన్న విషయం గుర్తు చేసేది మాత్రం హరిదాస్ పాటలే. తుమ్మిరి పట్టుకుని రామనామ జపం చేసుకుంటూ వీధుల్లో సంచరిస్తుంటే ఒక్కసారిగా ఆ వాతావరణం మారిపోతుంటుంది. అదే గ్రామంలో అయితే ఇంకా అప్పటి నుంచే పండగ వచ్చేస్తుంది. ఎంఎస్పై న్యూస్లో ఇప్పటి నుండి పండగ వరకు వరుస వీడియోలు చేయబోతున్నాం. మన అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను వెలుగు తీసే పనిలో వరుస వీడియోలు చేయబోతున్నాం. ఇందులో ముందుగా మనకి సంక్రాంతిని గుర్తు చేసే హరిదాసులతోనే స్టార్ట్ చేద్దాం. ఈ ఇంటర్వ్యూలో హరిదాసులు అంటే సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఇంకా చాలా విషయాలు హరిదాస్ గారిని అడిగి తెలుసుకుందాం. రండి హరిదాస్ గారు. జయ శ్రీరామ్. మీ పేరేంటి సార్? నా పేరు పెంటారావు. అంటే మన ఫస్ట్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి రామనామ సంకీర్తనతో మొదలు పెడదాం సార్. శ్రీరామ రామయనతును ఏ మానవులైన కానిపడి మధిలో ఆ రాముని ఎప్పుడు దలచిన శ్రీరాముని ఎప్పుడు దలచిన కారాకులు డొల్లున్నట్లు కర్మము డొల్లు రాధర నేను ధానభవే రామము బ్రహ్మవే మీరా వెలయవో కృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. అంటే మీ ఇప్పుడు మీరు పాట పాడిన వెంటనే మాకు అంటే వినేవాళ్ళకి మనసంతా పులకరించిపోతుందండి. అంత చక్కగా పాడుతున్నారు. ఆ రామనామ స్మరణలో ఉన్న మంత్ర మహాత్మ్యమే అది సార్. అయితే హరిదాసుల సాంప్రదాయం మనకి ఎప్పటి నుంచి వచ్చింది సార్? సంక్రాంతి పండుగ ముందే ఎందుకు ఇలా మీరు వస్తారు? సంక్రాంతి నుంచి మనకి ఆ కార్తీకం నుంచి కొత్త అమావాస్య వరకు 4 మాసాలు కూడా మరి 120 రోజులు కంటిన్యూంగా ప్రతి హరిదాసు 150 మంది హరిదాసులు కూడా తిరుగుతారండి. అంటే నెలకు కొన్ని గ్రామాలు చెప్పున తిరుగుతారు. అవునండి. సంక్రాంతి పండగ అయితే ఎక్కువగా అంటే పండగ ముందు అంటే మనకి ఇప్పుడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఇదండి ఈ పండుగ. శ్రీమన్నారాయణమూర్తిది దానివల్ల ఏంటంటే హరిదాసులకి ఎక్కువగా సంక్రాంతిలో తిరుగుతారండి. సార్ అంటే మీరు ఎక్కడ ఆగారు కదా, మీరు కలసం ఉందని ఏమంటారు అక్షయపాత్ర తలమే పెట్టుకున్న తర్వాత మీరు ఎక్కడ ఆగరు. అవునండి. కనీసం ఎవరు పిలిచినా కూడా వెనక్కి తిరిగి చూడరు. చూడండి. దీనివల్ల మీకు ప్రజాదరణ ఎప్పుడులాగే ఉందంటారా? ఆహా లేదండి. అది అక్షయపాత్ర ఎప్పుడైతే తలపైన పెడతామండి, పెట్టిన కాంచి ఎవరితో అయినా మాట్లాడడం కానీ ఎవరైనా వెనక్కి పిలిస్తే మేము వెళ్ళి తీడి తీసుకోవడం కానీ జరగదండి. మాకేదైనా మీరు ఏమి అడగరు కూడా? ఎవరిని ఏమి అడగరు? ఎవరిని ఏమి అడగరు. నరనామ సంకీర్తన చేసుకుంటూ ఆ శ్రీమన్నారాయణమూర్తిని అలా దలాయించుకుంటూ అలాగా వీధుల్లో సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దానివల్ల ప్రజలు కొద్దిగా మీకు అంటే మీకు ఆధారం తక్కువైపోతుంది. మాకు అంటే ఇంతకుముందులాగా ఆధారం ఉండే ఇంతకుముందు ఉండేదండి, నాన్నగారు వాళ్ళు చేసేటప్పుడు ఉండేది. ఇప్పుడు కూడా హిందూ సాంప్రదాయం పోకూడదని మేము కూడా ఇలా తిరుగుతున్నాం. హిందూ సాంప్రదాయం ద్వారాగా మేము ఇలా తిరుగుతున్నాం. దాన్ని కాపాడదాం, దాన్ని ఇలా తీసుకొద్దాం అని చెప్పేసి తీసుకొస్తుంటే ఇప్పుడు ప్రజల్లో కొంత దానం, అప్పుడు దానం అనేది 4 పాదాలుగా ఉండేది. ఇప్పుడు అరపాదం కూడా లేదండి. లేదండి, చాలా ఇబ్బందిగా ఉంది. దీనివల్ల ఏంటంటే మాకు ఎటువంటి ఆధారం, మరి ఇదే ఆధారం తప్పించి మరి రెండు ఆధారం మనకు లేదండి, మాకు లేదండి. అంటే మీరు మరి 3 నెలల్లోనే ఇది చేస్తారు? మిగతా సమయంలో మీరు ఏదైనా పని చేసుకుంటున్నారా లేకపోతే? వ్యవసాయం పని వచ్చిన వాళ్ళు వ్యవసాయం పనికి వెళ్తారండి, లేదు షాపుల్లోకి గట్రా పని చేసిన వాళ్ళు వాళ్ళు అక్కడ చేస్తారండి. ఒకసారి అంటే మీకంటే ప్రత్యేకించి వ్యవసాయాలు ఎటు ఉన్నాయా? అంటే మీది ఎక్కడ సార్? మీది ఎక్కడ? మాది అనకాపల్లి అండి, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి. 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 మొత్తం ఎంతమంది హరిదాసులు ఉంటారు? 150 మంది హరిదాసులు ఉన్నారండి. ఓన్లీ అక్కడే ఉంటారా? అక్కడ కాదండి, నర్సీపట్నం గ్రామం జిల్లాలో. మరి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో కూడా ఉన్నారండి. ఉన్నారండి. శ్రీకాకుళం జిల్లాలో లేదండి. 150 మంది ఉన్నారండి మొత్తం. 150 మంది హరిదాసులు. ప్రతి ఒక్క హరిదాసు గారు కూడా 120 రోజులు కంటిన్యూగా 4 మాసాలు కూడా చేస్తారండి. దీక్షలు తీసుకుంటారు? దీక్ష అండి. శ్రీమన్నారాయణమూర్తి మాకు ఇచ్చినటువంటి
ఇది వరం అండి. ఇందులో ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలంటే వాళ్ళు సంవత్సరం పొడిగించి చేస్తేనే కానీ వాళ్ళు వర్క్లకు మనల్ని జాయిన్ చేసుకోరు. అలాగే ఏంటంటే 4 మాసాలు మనకి అవ్వదు కాబట్టి మరి అందులో ఏ వర్క్లకు మేము కంటిన్యూ అవ్వలేకపోతున్నాం. ఈ వృత్తి వదిలేస్తే మాకు మహావిష్ణు మాకు గలవేల్పండి, గలవేల్పు కాబట్టి మాకు జరగదండి. దానివల్ల మేము ఇలా హరిదాసులు ప్రతి ఒక్క హరిదాస్ గారు కూడా 120 రోజులు చేస్తారండి. ఇది ఒక దీక్షలా తీసుకొని దీక్షలా చేస్తాను. ఓకే, అంటే ఇంకోసారి ఏదైనా మంచి సంకీర్తన ఒకటి పాడండి. పాడండి సార్, పాడండి. పలుకే బంగారమాయేనా, మందరామా పలుకే బంగారమాయేనా, పలుక బంగారమాయ తెల పలుక వేము కలలోని నవసరణ మరువా చెప్పని తండ్రి, పలుక బంగారమాయనామ పలుక బంగారమాయనాయుగాలోన బంగారమాయనా పలుకే బంగారమాయనా, ఎంత వేడినా గానే చింతైనా నే దయరాదు, పంత మోచయ నేనంతటి వాడను తండ్రి, పలుకే బంగారమాయనా రామ పలుకే బంగారమాయనా, రాతి నాతిగా చేసే పోతాలు నేవో ప్రఖ్యాత చందేవాణి ప్రీతి సొనరణి తండ్రి, పలుకే బంగారమాయనా రామ పలుకే బంగారమాయనా, శరణంగా తాంత్రాల చెడవో కావా కరుణ చే భద్ర చలవర రామ దాస, కోట పలుకే బంగారమాయనా, శ్రీ మధ్రవరమణ గోవింద గోవింద. సార్, మీరు తలమే పెట్టుకుని అక్షయ పాత్ర యొక్క విశిష్టత ఏంటి, ఇది దీని గురించి ఏమైనా స్టోరీ అంటే పురాణాల్లో ఏమైనా ఉందా? పురాణాల్లో అంటే పెద్దలకి వాళ్ళకి తెలిసి వస్తుందండి. ఇది మాకు మహావిష్ణు అక్కడ కృతయుగం నుంచి ఇది వచ్చిందండి. కృతయుగంలో అప్పుడు దేవతలు రాక్షసులు కూడా అదే శుద్ధగిరి పర్వతాన్ని తరణిస్తూ ఉండగా అందులో నుంచి ఆ పర్వతంలో నుంచి వచ్చిందండి ఈ అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్రలోని అమృతం వచ్చింది. ఈ అమృతాన్ని దేవతలు రాక్షసులు కూడా పంచుకొని తిన్నారు. అది తిన్న తర్వాత ఈ అక్షయ పాత్రని ఇలా ఉంచకూడదు అని చెప్పి అక్షయ పాత్ర మాకు శ్రీమన్నారాయణ మూర్తి మాకు ఇచ్చారండి. ఆ అక్షయ పాత్రని ఎవరు కూడా చేతిని కూడా వేయకూడదండి, దాన్ని దింపాలనుకుంటే స్నానపానాలు చేసి ఉండాలి, నిష్ట నియమాలతో చేస్తాను. సార్, అయితే మీరు వీధుల్లో సంచరిస్తున్నప్పుడు మాకు ఇది కావాలని ఏమీ అడగరు కదా, ఈ నియమం ఏంటి? అది అడగకూడదండి, అది భగవంతుడు మనకి ఇది స్మరణ, అది పెద్దల కారించి వస్తున్న వాజు. ఇప్పుడు ఏంటంటే మనం దేవుడి ఇల్లు ఉంది అక్కడికి వెళ్ళాలి దండం పెట్టుకోవాలనేసి ఎక్కడి నుంచి వస్తారు కదండి. అలాగే ఏంటంటే నియామకం అండి, ఇది ఈ నియామకంతోనే తిరగాలండి. భోజనాలు చేయడం కానీ కాళ్ళకి చెప్పులు వేసుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఉదయంది సాయంత్రం వరకు తిరిగినా సరే ఉపవాసంతోనే తిరగాలి, ఉపవాసంతోనే తిరగాలి. తర్వాత ఏంటంటే వారు మాకు అక్షయ పాత్ర ఎక్కడైతే నిండిపోతే వాళ్ళు దించేస్తారు, అక్షయ పాత్ర నింపితే దించితే అక్కడ వాళ్ళు. మరి అదేం చేస్తారు అప్పుడు? వాళ్ళ దగ్గర ఉంచేస్తామండి. ఎక్కడ నిండిపోతే తర్వాత మళ్ళీ లాస్ట్లో తీసుకొస్తామండి. అంటే ఇప్పుడు అదే రోజు లేదు, పండగ అంతా అయిపోయిన తర్వాత అంతవరకు అది ఎవరు నిండిపోతే అక్కడ ఉంచేస్తారు. వీధుల్లో సంచరిస్తున్నప్పుడు దక్షిణలో తాంబూలతో సత్కరిస్తారు, దీని గురించి ఏదైనా ఈ నియమం అంటే ఇది ఎందుకు ఇస్తారు, ఇలా ఎందుకు ఇవ్వాలి? అంటే హరిదాస్ గారు నియామకంతో తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళు పాపపుణ్యాలు పోవడానికి
వాళ్ళ పాపాల చేసిన పాపమైన పుణ్యమైన ఇంక ఈ నెల కదని చెప్పి సరదాస్ గారికి అక్షయ పాత్రలు వేస్తే మంచిది కదని వేస్తున్నారు. హిందువుల సామర్థ్యం అంటే మీరు దీని మీద ఆధారపడి ఒక రెండు మూడు నెలలో దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, మిగతా సమయంలో మీకు కష్టం అయిపోతుంది. ఇది మీకు కష్టం అనిపించట్లేదు ఇలా తిరగడం? ఇది మాకు ఎందుకు అనిపించట్లేదా? కష్టం అనిపిస్తుంది నాకు, కాకపోతే ఏంటంటే తిరగడం బ్రతకడం పిల్లలు అంటూ ఉంటుంది కదా కుటుంబం. అదే మరి కుటుంబంతో వారి పిల్లల చదువులన్నీ మాకు బ్రతకని మరి సంవత్సరం పడుకుని మరి ఇంది మీద మేము ఇలా బ్రతకాలండి. మాకు నిన్న చెప్పినట్టు దేవస్థానం వల్ల కానీ తర్వాత మాకు ఒక గవర్నమెంట్ నుంచి కానీ మాకు ఏమి కూడా మాకు వదిలేదండి. మాకు ఆధారణ చూపించండి. కారణం ఏంటంటారు? మేము ఎక్కడికి హరిదాసులనే ప్రతి ఒక్కరికి తెలుసండి. కాకపోతే ఏంటంటే దీన్ని గవర్నమెంట్ వాళ్ళు కానీ దేవస్థానం వాళ్ళు కానీ మమ్మల్ని సహకరించలేదు. కారణం చాలా మంట చేసాం, మా ప్రయత్నాలన్నీ మేము చేస్తాం. హరిదాసులు ఇలా ఉన్నామండి, మేము కళాకారులు, మా కళ చూపించమంటే చేస్తామండి అని చెప్పేసి ఒక 20 మంది 25 మంది భద్రాచలం వెళ్ళాం. భద్రాచలంలో 2-3 రోజులు అక్కడ హరినామస్వరం చేస్తూ భజన చేశాం. చేసిన వాళ్ళు కూడా మాకు అంగీకరించలేదండి. గవర్నమెంట్ ద్వారా కానీ సరే చేద్దామనేసి వాళ్ళకి అప్లికేషన్ పెట్టాం, వాళ్ళు కూడా మాకు సహకరించలేదు. మా జీవితానికి మాకు బ్రతుకు తెరువు మరి లేదనమాట. ఈ 4 నెలలు అయిపోతే మరి బ్రతుకు లేదు. జీవిత పోషకాహారం కష్టంగా ఉందండి. ఏంటంటే రామాలయం లేని గ్రామం అంటే ఏముండదు, ఊరంటే ఏముండదు, ఉండదండి. అటువంటిది రామనామస్మరణ చేస్తున్న మీకు ఆదరణ ఎందుకు కరువు అవుతుంది అంటారు? అన్ని మా ప్రజల్లోన ధర్మం, హిందూ ధర్మం ధర్మం చాలా తక్కువైపోతుంది. పాపం ఎక్కువైపోతుంది, పుణ్యం తక్కువైపోతుంది. దానివల్ల ఏంటంటే హరిదాసరు వస్తున్నారు ఈ నెల కదా, వస్తారు ఈ నెల 30 రోజులు హరినామస్మరణ చేస్తూ తిరుగుతారు కదా అని చెప్పేసి వాళ్ళు మనల్ని ఆదరించాలండి. ఏ గ్రామంలోకి వెళ్ళా ఇప్పుడు ఏంటంటే అతిథులు, హరిదాస్ గారు అంటే అతిథులు అనమాట. అతిథులు ఏం చేయాలంటే ఆదరించాలండి. గ్రామంలో కొంతమంది ఆదరిస్తారు, కొంతమంది ఆదరించలేరు. అంటే దీనివల్ల ఏంటంటే ఇది తగ్గి భక్తి లేదు, భక్తి లేదండి. భక్తి లేని ఓ జయమిటికి ఓ మనసామస, భక్తి లేని ఓ జయమిటికి, భక్తిలోని పూజ మిటికి, భావించని మగడుండే మిటికి, ముక్తి నల్దని తనుదమిటికి, శక్తి లేని భీకరమే మిటికి, భక్తి లేని పూజ ఏమిటికి, ఓ మనసాంస, భక్తి లేని పూజ ఏమిటికి, మాట వినని కొడుకుండే మిటికి, మతి గర్వము చదివుండే మిటికి, మదన గోపాల సాక్షిగాను, భక్తి లేని పూజ ముఖ్యం అంటే ఏంటి, భక్తి లేదు ప్రజల్లో. ఎక్కడ చూసినా అలా కర్మం అకర్మం, కర్మం తప్పించి కానీ పుణ్యం తక్కువ పాపం ఎక్కువైపోయింది, ఎక్కువైపోయింది. దీనివల్ల ఏంటంటే మాకు ఇది లేదండి. అప్పుడులాగా వచ్చినట్లుగా అయితే మేము బాగానే ఉండేది. ఇప్పుడు మరి అక్కడ ఆదాయం తగ్గిపోతుంది. ఎలా ఉంటుంది నెలకి, ఏముంటుందా మీకు నెలకి? ఎంత 6,000-7,000 అంతే. దానికోసం మీరు ఎంత కష్టపడుతుంది? కావాలండి, చాలా తప్పదు కదా. మరి హరినామస్వరం చేయకపోతే మాకు తప్పదు. ఆ శ్రీమన్నారాయణ మూర్తి మాకు ఇచ్చిన వరం అండి ఇది. ఇది చేయకపోతే మరి మాకు అంకసార్లుగా ఇది అవుతుంది. అంటే హరిదాసులకు ఆదరణ అయితే ఆల్రెడీ తగ్గింది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. లేదండి, ఇప్పుడు కాస్త కొత్త. కానీ రానున్న కాలంలో హరిదాసుల పాటలు వినే పొజిషన్ ఉందంటారా జనాలకి? లేదండి, ఇక ఇప్పుడే చాలా మట్టుకు తగ్గిపోయింది. ఇంకా రానున్న కాలంలో కూడా ఇక హరినామస్వరణ అంటే వాళ్ళకి ఇందానికి కూడా కష్టంగా ఉంటుంది. హరిదాసులు చూస్తారా జనాలు? ఏం చూస్తారు, అలాగండి. వాళ్ళకి కావాల్సిన టైంలో, వాళ్ళ పండగ టైంలోనైతేనే వాళ్ళు చూస్తారండి. ఇంకా అప్పుడు ఇంకా ప్రజలు ఇంకా పట్టించుకోరండి. హరిదాస్ గారు అంటే ఇంకా వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతున్నారు అనుకోవడం తప్పించు, కానీ ఇంకా రానున్న కాలంలో పట్టించుకోరనుకోండి. భక్తి లేదు కదండి. అవునవును. ఇప్పుడు మీ హరిదాసులు అనే సాంప్రదాయం మీరు అంతరించిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? మాకు ఒక ఆలయం నుంచి వాళ్ళు మన గ్రామంలోకి వచ్చామండి. వాళ్ళు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఒక ఆధారం అనేది ఎక్కడ మాకు దేవస్థానం నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏదో ఒక పలానా ఇంత అని మాకు ఒక ఆధారం చూపిస్తే మేము ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తామండి. మేమే కాకుండా మా పిల్లలకి కూడా కంటిన్యూ చేపిస్తామండి. అంటే మీ పిల్లలకి ఎవరైనా ఆల్రెడీ నేర్పుతున్నారా లేకపోతే? చేస్తున్నాగా మా బాబు అండి. మా బాబు అండి సంకీర్తనలు ఇంకా నేర్చుకుంటున్నారు. చదువుతున్నారా పిల్లలు? బాబు డిగ్రీ అయిపోయిందండి, డిగ్రీ చేశాడు అయిపోయింది. ఇప్పుడు హరినామ సంకీర్తనలు నేర్చుకుంటున్నారు.
నూట 120 కీర్తనలు ఉంటాయండి. 120 కీర్తనలు అంటే తక్కువ, ఒక 25-30 కీర్తనల వరకు నాకు వచ్చండి. శ్రీరాముని కళ్యాణం పాట కూడా పాడుతానండి, అదొక 10 నిమిషాలు 1/2 గంట వరకు వేస్తుంది. శ్రీరామ కళ్యాణం కళ్యాణం ఉండాలి. అంతసేపు ఉంటుందా? ఒక 10 నిమిషాలు ఉంటుంది. అది 4 మంది నుంచొని పాడాలండి. పాడండి, పాడదరు. అతిగ్రహంలో రామాలయం ఉంటుంది. అవునండి. రామాలయంలో మరి హరినామన ఎలాగా మీరు రామనామ జపం చేసుకుంటే మీరు బ్రతుకుతున్నారు. మరి అది రామాలయాన్ని మీరు రామాలయం యొక్క బాగోగులు చూసుకుంటూ ఉంటే మీకు ఒక ఉపాధి దొరుకుతుంది కదా, అలాగెందుకు చేయరు మీరు? అది ఒక హర్చుకుడికి తప్పించి ఒక హర్చుడికి ఆ యొక్క గర్భగుడిలోకి వెళ్ళి ఆ భగవంతుని సేవ చేసేటువంటి అదృష్టం వచ్చింది. కనుక ఆ మహావిష్ణువు మాకు ఇవ్వలేదండి ఆయనకే, ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాతను వాళ్ళు ఏంటంటే నిష్ఠనియమాలతో ఒక వాళ్ళు 360 రోజులు కూడా నిష్ఠనియమాలతోనే ఉంటారు పంతులుగా. మనం ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత శ్రీరామనామకి వెళ్ళి వచ్చామనుకోండి, మరి మనం అన్నీ పూజిస్తాం కాబట్టి మనకి ఆ గర్భగుడిలోకి వెళ్ళి ఆ దృశ్యం మనకు లేదు. లేదు అదండి. అందువల్లనే మాకు సేవ చేయడానికి లేదండి. ఓకే, అంటే వివరాలు ఏంటంటే మీరు చెప్పేది అంటే జనాల్లో భక్తి తగ్గడం వల్ల సంస్కృతి సాంప్రదాయాల పట్ల చిన్న చూపు, అంటే అంటే మారుతున్న కాలం బట్టి ఆటోమేటిక్గా అందరికీ కొద్దిగా బిజీ అయిపోవడం వల్ల ఇవి పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఏంటంటే మన సాంప్రదాయాలు అంతరించిపోతేనే మా సాంప్రదాయాలని హిందుత్వాన్ని నిలబెట్టే మీరు మీలాంటి హరిదాసులు కొన్ని ఇంకా ఉన్నాయి కాబట్టి అటువంటివి అంతరించిపోతున్నాయి. అవునండి, అది మీరు చెప్పవలసింది. మరి దీనికి మీరు గవర్నమెంట్కి పెన్షన్లు వస్తాయి కదా కళాకారులకి? లేదండి, పెట్టాం చాలాసార్లు పెట్టామండి. గవర్నమెంట్ కళాకారులకు పెన్షన్లు వస్తున్నాయి కదా? రాలేదండి మాకు, మాకు ఎవరికే కూడా లేవండి. అంటే మీరు గవర్నమెంట్ దృష్టిలో లేరండి? గవర్నమెంట్కే మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకి పెట్టామండి, అప్లికేషన్ పెట్టాము, ఆ ఫోటోలు తీసి ఇచ్చాము, అన్నీ చేసాము. అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, తర్వాత మా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా ఇచ్చేయమన్నారు. ఇచ్చి కలెక్టర్ ఆఫీస్కి పెట్టాం కానీ అది ఇది అవ్వలేదండి. అది ఇచ్చినప్పుడే దానికి అలా ఉన్నది మేము ఇచ్చిన అప్లికేషన్కి, తర్వాత అది అంతరించిపోయింది. మరి ఏమైపోయిందో. అలాగే దేవస్థలంకి కూడా భద్రాచలం కూడా వెళ్ళామండి, 4-3 సార్లు మేము వెళ్ళామండి, అక్కడ కూడా అవ్వట్లేదండి. వాళ్ళు కూడా మాకు సహకరించలేదు. సేవ చేయండి, సేవ చేస్తే మరి అలా బ్రతకడం తప్పించి మరి మాకు మమ్మల్ని మా మీద ఆధారం పడద్దు అన్నారండి. అయ్యో, భగవంతుడు సేవ చేస్తున్నారు, మరి ఆ సేవ వల్ల మీరు అలాగా జీవించేస్తున్నారు, అలా పోషకారం చేయాలి తప్ప మరి దేవాలయం మీద మీరు ఆధారం పడద్దు అన్నారండి. మరి గవర్నమెంట్ ద్వారా కన్నా ఏమైనా చేస్తారంటే వీళ్ళకి అప్లికేషన్ పెడితే వీళ్ళు చూడలేదండి. అలాగే మన తిరుపతి దేవస్థానం వాళ్ళకి కూడా ఎంక్వైరీ చేసామండి, అక్కడికి కూడా ఎంక్వైరీ చేస్తే ఆయన కూడా మీరు భగవాన్ నామస్మరణ చేస్తూ మీరు ఎలాగ హరినామస్మరణ చేస్తూ మీది మీ వృత్తి కాబట్టి ఈ వృత్తిలో మీరు ఎలాగ జీవించాలి తప్పించి ఇది మీరు దేవస్థానం మీద ఆధారణ పడద్దు అన్నారు. అంటే ఇప్పుడు మోడర్న్ హరిదాసులు కూడా స్టార్ట్ అయిపోయారు కదా అప్పుడు, మరి ఇంత కాలం మారిపోయింది, అందుకనే చిన్న చూపు వస్తుందేమో. కాలం మారిపోయింది కదండి, ఇప్పుడు ధర్మము అనేది అప్పుడు మోడర్న్ అయిపోయారు అంత అయిపోయింది. ఇప్పుడు మీరైతే ఒకే కాలు నడుకున ఒక నియమాలు పెట్టుకుని వెళ్తున్నారు, చాలా దగ్గరలో అంటే వెళ్ళిపోతున్నారు, బైక్ మంచి చేస్తున్నారండి. చేయలేక నడవడం కష్టమైపోయి కాళ్ళు అరిగిపోయి మంటలు పుట్టేసి ఇలాగ ఏంటంటే వీళ్ళు చేయడం ఏంటంటే ఇంకోటి వాళ్ళంతా మోడల్ అండి, వీళ్ళు మారిపోయారు. కాలం అయితే మారలేదండి, ఎండాకాలం ఎండకాస్తుంది, వర్షాకాలం వర్షం కురుస్తుంది. కాకపోతే అంటే జనాల్లో మార్పు వచ్చిందండి. ఈ జనాల్లో మార్పు రావడం వల్ల ఏంటంటే హరిదాసులు తిరగాలి అంటే అదే చెయ్యాలి సేవ అంటేనే కొంచెం ఇబ్బందిగా ఉందండి. వాళ్ళు మమ్మల్ని ఆదరించినట్లయితే మేము చేయడానికి అభ్యంతరం లేదు. కాకపోతే ఆదాయం తగ్గిపోతుంది. అంటే మీరు అంతా కలెక్ట్ చేస్తారు కదా, దీనినే మీరు వండుకుని స్వయం పాకం చేసుకుని వండుకుని తింటారా? అదేనండి, ఇదే తింటారు. అదే తింటాం, కాయగూరలు వాళ్ళు ఇచ్చినవి, తర్వాత స్వయం పాకం, బియ్యం, అవి వచ్చినవి దక్షిణాది వేస్తారు కదండి, అవే ఖర్చుకి ఉపయోగిస్తాం. మరి ఇంకా అంతా కూడా ఇలాగే చేస్తాం. ఓకే సార్, ఇదండి హరిదాసులు వెనుకుండే స్టోరీ. హరిదాసుల రాను రాను అయితే హరిదాసుల సాంప్రదాయం అయితే అంతరించిపోతుంది. హరిదాసులను ఆదరించండి, ముందు భక్తి భావం పెంచుకుంటే హరిదాసులు మన సాంప్రదాయాలను కాపాడుకునే ఇది మన తత్వం మనలో వస్తుంది. భక్తిని పెంపొందించుకోండి, హరిదాసుల్ని కాపాడుకోండి. హరిదాసులు కాపాడుకుంటే మన నెక్స్ట్ తరాలకు కూడా హరిదాసు కనుమరు అయిపోకుండా ఉంటాడు. ఇది మన ఒక సాంప్రదాయం, సంక్రాంతిలో వచ్చే ఒక సాంప్రదాయం. నెక్స్ట్ ఇంకో దీంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోండి MSFI న్యూస్.